ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు చీరాల కేజీఎం బాలికోన్నత పాఠశాలలో ప్రజ్ఞా వికాస ప్రతిభా పరీక్ష నిర్వహించారు. యూటీఎఫ్ నాయకులు గవిని నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు కరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పరీక్షకు చీరాల వేటపల్లి మండలాలకు సంబంధించి 527 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలియజేశారు. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో బహుమతులు అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు లింగం జయరాజ్, డివైఎఫ్ఐ నాయకులు పాదర్తి సాయిరాం, ఎస్ఎఫ్ఐ నాయకులు రాంబాబు, శివబాబు, సాయితేజ, లోకేష్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షకి మా కేవైపీఎస్ పక్షంగా మేము వాళ్ళందరూ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ఐ బాధ్యుల్ని వారికి అభినందన తెలియజేస్తూ ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలని, ఎందుకంటే ఇలా చేసేటువంటి అవకాశాలు విద్యార్థులకు రాబోయే వాళ్ళ యొక్క చదువు ముందు రోజుల్లో ఒక ప్రేరణగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కాంపిటీ చెప్తాం సార్. నేను వాళ్ళని అభినందిస్తూ ఇక ముందు మరి ముఖ్యంగా విద్యార్థుల ప్రయాణంగా నిలవాలని, ఇలాంటి ఎగ్జామ్స్ ఇంకెక్కువగా కండక్ట్ చేయాలని నేను వారికి థ్యాంక్స్ తెలియజేస్తాను. ఎస్ఎఫ్ఐ మరియు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞా వికాస్ అనే పేరుతో 10th క్లాస్ వాళ్ళకి మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చీరాలలో కూడా ప్రజ్ఞా వికాస్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటిసారిగా పిల్లలు బయటికి వెళ్ళి ఎగ్జామ్ రాయబోతున్నారు, దానికి ముందుగానే వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కోసం ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన వారికి 3000, 2వ స్థానంలో నిలిచిన వారికి మొదటి స్థానంలో నిలిచిన వారికి 5000, 2వ స్థానంలో నిలిచిన వారికి 3000, 3వ ప్రైజ్ వచ్చేసరికి 1500 ఉంటుంది. దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.